విలేజ్లో కాంక్రీట్ జంగల్ కాకుండా ఆ విలేజ్ జీవన ప్రమాణాలు అట్లే ఉంచుకుంటూ ఏ రకంగా మనం డెవలప్ కావచ్చు విలేజ్ అంటే? అద్భుతంగా కావచ్చు. ఇప్పుడు మీరు దేశానికి ఏం చూపెట్టారు మై విలేజ్ షో ద్వారా, ఒక్కొక్క వీడియో మీది 14 లక్షలు 20 లక్షలు, ఒకటైతే 6 కోట్ల మంది చూసారు, 70 మిలియన్లు చూసారు, అంటే 7 కోట్లు. ఎట్లా అయింది మరి అది, ఎట్లా సాధ్యమైంది? మీకు ఎవరు హెల్ప్ చేసిండ్రు? ఎవరు చేయలేదు. మీది మీరే కనెక్టివిటీతోని ఒక ఆలోచనతోని బ్రహ్మాండంగా చేశారు. రేపటి రోజున ఏమవుతుందంటే తెలంగాణలో కానీ దేశం అంతా కానీ ఈ కనెక్టివిటీ ఒకసారి వస్తే, ఇప్పుడు టీ ఫైబర్ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాంతో ఏమవుతుందంటే ప్రతి ఇంటికి ఒక 100 MBPS కనెక్షన్ ఇస్తాం ఇంటర్నెట్. అది ఇచ్చినాక ఏమవుతుందంటే నీకు ప్రపంచంలో బెస్ట్ లెక్చర్ వినాలంటే, ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలంటే మీరు కొద్ది కష్టపడాల్సి ఉంటుంది. అది వచ్చినాక ఏమవుతుందంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నీ ఇంట్లో కూర్చొని టీవీ ముంగట కూర్చొని టీవీకి కనెక్షన్ వస్తే అదే కంప్యూటర్ లెక్క పనిచేస్తుంది, అదే టీవీ లెక్క పనిచేస్తుంది. దాంతో హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఈ కామర్స్లో, ఇప్పుడు మీలాగా షో చేసేయడం డిజిటల్ మీడియాలో, అన్నిట్లల్లో అద్భుతాలు జరుగుతాయి, కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి.